మరోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ గారు అయ్యారు. మనం మళ్లీ గవర్నమెంట్కి వచ్చాం. ఇది జరగాలంటే మనందరం ఎప్పటికప్పుడు ప్రజల్లోకి ఈ ప్రభుత్వం ఏమి చేసింది, ఏం చేయబోతుందో కూడా చెప్పాలి. కేంద్రం ఏం చేశారు, మనం ఏం చేశాం, కేంద్రం చేసే కార్యక్రమాలతో మనం ఏ విధంగా మన కార్యక్రమాలని అనుసంధానం చేసుకున్నామో ఇవి కూడా చెప్పాలి. రెండోది చేసిందే కాకుండా భవిష్యత్తులో చేయబోయే పనులు కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. అప్పుడే ప్రజల్లో ఒక నమ్మకం, ఒక విశ్వాసం వస్తుంది. ఈరోజు ఇంకొక విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, నరేంద్ర మోడీ గారు మూడోసారి అయినప్పుడు ఒక దృఢమైన సంకల్పంతో ముందుకు పోతున్నారు. వికసిత్ భారత్ 2047 ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యాలతో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. అందుకే మీరు అనేక కార్యక్రమాలు మీరు చూస్తే వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం, ఎంప్లాయ్మెంట్ కోసరం, హెల్త్ కోసరం, వ్యవసాయ రంగంలో చాలా కార్యక్రమాలు తీసుకొస్తున్నారు. ఇవన్నీ కూడా మనం ప్రజల్లో చైతన్యం తేవడమే కాకుండా మనం కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు వృద్ధులకి ఆయుష్మాన్ భారత్ కింద 70 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ వయసుంటే అలాంటి వారందరికీ ఈరోజు ఆరోగ్య కవరేజ్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల 5 లక్షల వరకు ప్రతి ఒక్క కుటుంబానికి ఇచ్చే పరిస్థితికి వచ్చారు. 3 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. మన రాష్ట్రంలో నేషనల్ హైవేస్ రాబోయే 3 సంవత్సరాల్లో 58,000 కోట్ల రూపాయల ఖర్చు పెట్టడానికి ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, మీ నియోజకవర్గాల్లో నేషనల్ హైవేస్ ఎక్కడున్నా దాన్ని ఫాస్ట్ ట్రాక్లోకి పెట్టడానికి ప్రయత్నం చేయండి. దానివల్ల మన రోడ్డు వ్యవస్థ అంతా కూడా బాగా వచ్చే పరిస్థితికి వస్తుంది. ఇంకొక పక్కన మీరు చూస్తే జల్ జీవన్ మిషన్ 50% కేంద్రం ఇస్తున్నారు, 50% మనం ఇవ్వాలి. ఈరోజు కేంద్రం ఇచ్చే డబ్బులు తీసుకోకుండా, ఇచ్చిన డబ్బులను కూడా సద్వినియోగం చేయకుండా ఈరోజు ఆ కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు నాకు ఏమాత్రం అనుమానం లేదు, ఆ మాట నేను కానీ డిప్యూటీ సీఎం గారు మాట్లాడుకున్నాం, తప్పకుండా మళ్లీ కేంద్రాన్ని ఒప్పించి జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కొళాయి ద్వారా నీళ్లు ఇస్తామని ఎన్డీఏ ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పాం. మన మేనిఫెస్టోలో ఉంది, దాన్ని అమలు చేద్దాం. ఇంకొక పక్కన మీరు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది, 990 కోట్ల రూపాయలు ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన డబ్బులు ఇవ్వకుండా అడ్డం పెట్టే పరిస్థితికి వచ్చాడు పంచాయతీలకు. ఆ 990 కోట్లు రిలీజ్ చేశాం, దానివల్ల 1100 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చే పరిస్థితికి వచ్చారు. సెకండ్ ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేస్తున్నారు, 2000 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారి ఆలోచన మీరు సారి చూస్తే ఒకే రోజున అన్ని పంచాయతీల్లో జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలని నిర్ణయం చేశారు. నాకు అనిపించింది ఎప్పుడు ఈ ఆలోచన రాలేదు, దీనికి ఎట్లా ఆలోచన వచ్చిందో అనిపించింది. నేను అప్పుడు చెప్పాను, వండర్ఫుల్ ఆలోచన, దీనిపైన మనం ముందుకు పోదామని నేను కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను. నేను మెసేజ్ పెట్టి ప్రోగ్రామ్ ఆయన ఇనిషియేట్ చేశారు కదా, ఆయన కూడా సమాచారం ఇస్తే సంతోషపడ్డాడు. నేను కూడా వెళ్ళాం, ఆల్ ఎమ్మెల్యేస్ ఎంపీస్ అందరం వెళ్ళాం. 4500 కోట్ల రూపాయలకు పనులు ఒకే రోజు ఫైనలైజ్ చేయడం, ఇది ఒక చరిత్ర. దీనిపైనే వరల్డ్ వైడ్ ఎక్కడా ఇలాంటి గ్రామసభలు జరగలేదని మొన్నే ఆయనకు వచ్చి ఆర్గనైజేషన్ కూడా రికగ్నైజ్ చేసి ఆ అవార్డు కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇట్ విల్ బి ఏ బెంచ్ మార్కింగ్. భవిష్యత్తులో కూడా మిగిలిన రాష్ట్రాలు కూడా గ్రామసభలు పెట్టాలంటే ఈ విధంగా కూడా పెట్టచ్చని ఆలోచించే పరిస్థితికి వస్తుంది.
ఇంకొక పక్కన గ్రామాల్లో రోడ్ నెట్వర్క్స్ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 49,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. 50,600 కోట్ల పెట్టుబడితో 8 జాతీయ హైస్పీడ్ రోడ్ కారిడార్స్ కూడా ఏర్పాటు చేసే పరిస్థితిలో ఉన్నారు. ఇవన్నీ కూడా రైల్వే లైన్స్ కూడా పెద్ద ఎత్తున డబ్బులు పెడుతున్నారు. ఈ సందర్భంలో 5 సంవత్సరాలు విశాఖపట్నం రైల్వే జోన్ వాళ్ళు అడిగిన ల్యాండ్ ఇవ్వకుండా అడ్డం పెట్టే పరిస్థితి వస్తే ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ వస్తానే అక్కడ ఎన్డీఏ ప్రభుత్వంతో మాట్లాడి ల్యాండ్ ఇచ్చాం, తొందరలోనే రైల్వే జోన్ క్లియర్ కావడమే కాకుండా విశాఖపట్నంలో ఫౌండేషన్ వేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. ఆ సమస్య పరిష్కారం చేసే పరిస్థితికి వచ్చాం. ఈరోజు ఇక్కడే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్రీన్ ఎనర్జీ మీద మేజర్ ఫోకస్ పెట్టారు. ఇండియాకి ఇది గేమ్ చేంజర్. ఒకప్పుడు నేను ఐటీ రెవల్యూషన్ గురించి మాట్లాడాను 25 ఇయర్స్ బ్యాక్. దానివల్ల ఈరోజు ప్రపంచమంతా ఇండియన్స్ వెళ్లారు, ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ తెలుగు వాళ్ళకు వచ్చింది. ఈరోజు ఏ దేశానికి పోయినా హైయెస్ట్ పర్ క్యాపిట ఇన్కమ్ తెలుగు వాళ్ళు సంపాదించే పరిస్థితికి వచ్చారు. ఈరోజు కూడా కొంచెం బాధపడ్డాం. హైదరాబాద్ ఇవన్నీ చూస్తే ఆ రోజు నేను చేసిన పనికి హైదరాబాద్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని డెవలప్ చేశాం. హైయెస్ట్ పర్ క్యాపిట ఇన్కమ్ ఇన్ ఇండియాలో మీరు చూస్తే బిగ్గర్ స్టేట్స్లో తెలంగాణ, ఆ తర్వాత కర్ణాటక, ఆ తర్వాత తమిళనాడు, సౌత్ ఇండియాలో. మనకు వాళ్ళకు చాలా డిఫరెన్స్ ఉంది, 2/3, 1/3 డిఫరెన్స్ ఉండే పరిస్థితి వచ్చింది. అంటే ఈ 5 సంవత్సరాలు అభివృద్ధి ఆగిపోయింది. 5 సంవత్సరాలకు మునుపు 18-19 మీరు చూస్తే కొద్దిగా డిఫరెన్స్ ఉంది. దాన్ని పికప్ చేసే ఉద్దేశంతో మనం ముందుకు పోయాం. ఈరోజు రాను ఈ 5 ఏళ్లలో దగ్గర 3% గ్రోత్ రేట్లో డిఫరెన్స్ వచ్చి బాగా విరుగుబడిపోయే పరిస్థితికి వచ్చాం. ఏది ఏమైనా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఈ కార్యక్రమం మీరు చూస్తే పిఎం సూర్యగర్ ప్రతి ఒక్క ఇంటికి 300 యూనిట్లు కరెంటు ఉత్పత్తి చేసుకోవడానికి సబ్సిడీ ఇస్తున్నారు. దీనికి కొద్దిగా డబ్బులు వీళ్ళు పెట్టుకోగలిగితే శాశ్వతంగా కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి ఉండదు. ఇది రిచ్ పూర్ అని లేదు, అందరికీ ఈ కార్యక్రమం ఇచ్చే పరిస్థితికి వచ్చారు. నేను కూడా దీన్ని ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకుపోవాలని చెప్పి ఆలోచిస్తున్నాం. నేను ఈరోజు మీ అందరిని కోరేది ఏంటంటే గ్రీన్ ఎనర్జీ, ఆ తర్వాత గ్రీన్ హైడ్రోజన్, భవిష్యత్తులో పెను మార్పులు తీసుకురాబోతున్నాయి. ఒకప్పుడు ఊరల్లో కరెంట్ లేని పరిస్థితి, ఇప్పుడు ఇంటిపైనే కరెంట్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితి, ఒకప్పుడు పొలాలకు కరెంటు లేని పరిస్థితి, ఈరోజు కుసుమ్ కింద ఏదైతే పంప్సెట్ ఇస్తున్నారో అక్కడే కరెంట్ ఉత్పత్తి చేసుకుని కరెంట్ మిగిలితే గ్రిడ్కి ఇవ్వచ్చు, షార్టేజ్ ఉంటే మళ్ళా తీసుకునే పరిస్థితి వస్తుంది. ఇలాంటి కార్యక్రమాల వల్ల ఇండియా రాబోయే రోజుల్లో గ్రీన్ ఎనర్జీలో బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అందుకే 100 రోజుల కార్యక్రమంలో మీరు చూస్తే మొన్నే అహ్మదాబాద్లో ఒక మీటింగ్ జరిగితే నేను కూడా వెళ్ళాను, ప్రధానమంత్రి గారు ఇనాగరేట్ చేశారు. ఒక నిర్దిష్టమైన లక్ష్యం పెట్టుకున్నప్పుడు నేను కూడా 72 గిగావాట్స్ పవర్ ఉత్పత్తి చేస్తామని, 10,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు, 7.5 లక్షల మందికి ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో సాధించడానికి ఒక్క గ్రీన్ ఎనర్జీలో ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఒక వినూత్నమైనటువంటి ఆలోచన, అలాంటిది ముందుకొచ్చారు. కుసుమ్ కార్యక్రమం కింద ట్రాన్స్ఫార్మర్స్ ఏవి సబ్స్టేషన్ ఉన్నాయో అక్కడే కరెంట్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితి వస్తుంది. అంటే కేంద్రం కూడా, నేను ఎందుకు మీ అందరికీ పదే చెప్తున్నానంటే కేంద్రంలో వచ్చే కార్యక్రమాలు అధ్యయనం చేసుకోవడం, ఆ కార్యక్రమాలని రాష్ట్రంలో కూడా అనుసంధానం చేసుకోవడం,
మనం అనుకున్న లక్ష్యాల్ని ఏ విధంగా ముందు దిశపోవాలో తీసుకుపోవడానికి ఇది పనికొస్తుంది. రెండో విషయం, విజన్ 2047. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వికసిత్ భారత్కి నాంది పలికారు. మనం స్వర్ణాంధ్ర పేరుతో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047కి మనం కూడా విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తున్నాం. మిమ్మల్ని కూడా కోరుతున్నాం, మీ నియోజకవర్గం ఏ విధంగా ఉండాలనో 2047కి ఎమ్మెల్యేల నాయకత్వంతో ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేయండి. 5 సంవత్సరాలు ఏం చేయాలో మీరు ఆలోచించండి. అప్పుడు మీకు కూడా ఒక అవగాహన వస్తుంది, అది చరిత్రలో శాశ్వతంగా మిగులుతాం. మనకు ఓట్లేసిన ప్రజల్ని అన్ని విధాల పైకి తేవడం కోసం ఏం చేయాలనో ఒక నిర్దిష్టమైన ఆలోచనతో మనం ముందుకు పోదాం. డబ్బులు లేవనేది కానీ ఇంకోటి కానీ నేను ఒకటే చెప్తున్నా, మీరు ఒక ప్రణాళిక తయారు చేయండి. ప్రభుత్వంలో ఏమున్నా మేము కూడా మీకు అవగాహన ఇస్తాం. దానిపైన అందరం కూడా 2047కి ఈ రాష్ట్రంలో పేదరికం లేకుండా ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థకి శ్రీకారం భారతదేశం చుడుతుంది. అందులో అగ్రస్థానంలో మనం ఉండాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఈరోజు ఇంకొక పక్కన చూస్తే ఈ విషయాలన్నీ కూడా ప్రజల్లో మీరు చర్చనీయాంశం చేయాలి. 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు, 100 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్. ఇలాంటి సమయంలో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి. కానీ నాకు ఈరోజు మిమ్మల్ని చూస్తే, కుండే మెంబర్స్ చూస్తే మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మీ సహకారం నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేనని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను.